దేశానికి ఆదర్శంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సమస్యల నుంచి రైతులకు శాశ్వత విముక్తి కల్పించేందుకు సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందని వివరించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వస్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కరికి భూ ఆసాములకి ఒక భరోసా కల్పించడంతో పాటు మా రెవెన్యూ వ్యవస్థలో కుటుంబ సభ్యులైన రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పించడంతో పాటు నీతిగా న్యాయంగా మంచి పరిపాలన ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉండే దిశగా పయనించే దాని గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలో భూములున్న ప్రతి ఒక్క ఆసామికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. కొత్త మండలాలను, కొత్త డివిజన్లను అనౌన్స్మెంట్ చేశారు. పేరుకైతే ఆర్భాటంగా అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఏదైతే ఆఫీసులున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి కొత్త ఆఫీసులను ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఒక సూచన కూడా బాగా అనిపించింది.